రాజంపేటలో పూర్వ వైభవం కోసం పరితపిస్తోంది కాంగ్రెస్ పార్టీ. సిట్టింగ్ ఎంపీ సాయి ప్రతాప్ ను బరిలో నిలిపింది. రాజంపేట లోక్సభ సీట్ నుంచి ఇప్పటివరకు 7 సార్లు పోటీ చేసి 6 సార్లు గెలిచిన అరుదైన చరిత్రను సొంతం చేసుకున్నారు. లేటెస్ట్ గా 8వ సారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు సాయి ప్రతాప్. విభజన అంశంతో నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ దెబ్బతిన్న కులం కార్డ్ తనను గెలుపు తీరాలకు చేరుస్తుందని నమ్ముతున్నారు సాయి ప్రతాప్. వ్యక్తిగతంగా సాయి ప్రతాప్ కు ప్రజల్లో గుడ్ విల్ ఉంది. విభజన రాజకీయాలు ఎలా ఉన్నా తన వ్యక్తిగత ఇమేజ్ ఓట్లు రాలుస్తుందని గట్టిగా డిసైడ్ అయ్యారు. నియోజకవర్గం అంతా కొట్టిన పిండి కావడంతో కూల్ గా ప్రచారం చేసుకుంటున్నారు. నిన్న మొన్నటి వరకు కాంగ్రెస్ లో హల్చల్ చేసిన మాజీ కేంద్ర మంత్రి పురందేశ్వరి ప్రస్తుతం బీజేపీ తరపున బరిలో నిలిచారు. పొత్తులో భాగంగా రాజంపేటను బీజేపీకి కేటాయించింది టీడీపీ. పురందేశ్వరికి రాజంపేట పూర్తిగా కొత్త. వాస్తవానికి రాజంపేటలో బీజేపీకి పెద్దగా క్యాడర్ కూడా లేదు. చిత్తూరు జిల్లాలోని మదనపల్లె, తంబళ్లపల్లెలో మాత్రమే బీజేపీకి కాస్తంత బలముంది. దీంతో కేవలం అసెంబ్లీ బరిలో ఉన్న టీడీపీ అభ్యర్థులిచ్చే మద్దతుపైనే ఆధారపడ్డారు. వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మిథున్ రెడ్డికి ఇవే తొలి ఎన్నికలు. చిత్తూరు జిల్లా ప్రముఖుడైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడే వైసీపీ అభ్యర్థి మిథున్ రెడ్డి. పలమనేరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లో తండ్రి ప్రభావంతో ఓట్లు రాబట్టుకోగలనన్న ధీమాతో ఉన్నారు. ప్రత్యర్థులు ఎంత బలవంతులైనా జగన్ చరిష్మానే తనను గెలుపు తీరాలకు చేరుస్తుందని నమ్ముతున్నారు మిథున్ రెడ్డి. రాజంపేట చిత్తూరు, కడప రెండు జిల్లాలకు విస్తరించిన లోక్సభ సీటు. ఇప్పటి వరకు 14 సార్లు ఎన్నికలు జరిగితే 11 సార్లు కాంగ్రెస్ అభ్యర్థులే గెలిచారు. ప్రస్తుతం బరిలో నిలిచిన ముగ్గురిలో సాయి ప్రతాప్ ను మినహాయిస్తే వైసీపీ, బీజేపీ అభ్యర్థులిద్దరూ నాన్ లోకలే. మొత్తం మీద రాజంపేట పోరు అందర్నీ ఆకట్టుకుంటోంది. రాజంపేట రాజెవరో తెలుసుకోవాలంటే కొద్ది కాలం వేచి చూడక తప్పదు.